లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ వేగవంతమవుతుందా లేకపోతే ప్రాంతీయ పార్టీల మీద పూర్తి స్థాయిలో ఆధిపత్య ధోరణి కొనసాగుతుందా లేకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంది అనే విషయాన్ని కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేస్తున్న అడుగులు తన యొక్క రాజకీయ భవిష్యత్ కోసమే అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కేసీఆర్ ఏది లేకున్నా అయినా ఉండగలడు కానీ అధికారం లేకుంటే మాత్రం ఉండలేడు అనే ఒక సత్యాన్ని మాత్రం బోధపడింది అనేది చాలా మంది అయితే చెప్తున్న పరిస్థితి మరి అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం రైట్ ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఏ అంశాలు ఉన్నాయి అంశాలకు సంబంధించి ప్రధానంగా ఏమేమి రాసుకొచ్చారు ఏం కథ అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొదటగా చూడొచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసు సిట్ కస్టడీలోకి సుస్మిత భర్త సాయి లౌకి కంటూ కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం ఎందుకంటే అంశం ప్రస్తుతమైతే చర్చనీయ అంశంగా మారుతుంది దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన అంశం కూడా ఉంది ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో సుస్మిత ఆమె భర్త సాయి లౌకిక్ ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు సాయి లౌకిక్ సుస్మిత దంపతులను 3 రోజులు సిట్ కస్టడీకి నాంపల్లి కోర్టు అయితే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే అయితే పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన సుస్మిత సాయి లౌకిక్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్ సుస్మిత దంపతులు ప్రవీణ్ వద్ద 10 లక్షలకు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాశారు గత శుక్రవారం వీరిద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు దీంతో నిందితుల సంఖ్య 17కు చేరింది మరోవైపు టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసులో కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని ఏప్రిల్ 13వ తేదీన ఈడీ అధికారులు విచారించారు గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10:30 వరకు విచారించారు ఇక పేపర్ లీకేజ్ కి ముందు టిఎస్పిఎస్సిలో ఏం జరిగిందనే వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కి సంబంధించి ప్రధానంగా 2 అంశాలు చూడొచ్చు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇక్కడ సుస్మిత సాయి లౌకిక్ వీళ్ళనే ప్రధానంగా కూడా ఎజెండాగా చూపెడుతున్న పరిస్థితి కొనసాగుతుంది అయితే ఇక్కడ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలలో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న నిందితులుగా ఉన్న చాలా మంది కూడా అరెస్ట్ అవుతున్న పరిస్థితి అయితే కొనసాగింది వీళ్ళ సంఖ్య 17కు చేరింది అయితే ఇది ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కి సంబంధించి ఒక పక్కన సిట్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే మరో పక్కన ఈడీ మాత్రం సంచలన ఆరోపణలు ఎత్తుంది ఈ ఈడీకి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా మాకు ఆధారాలను కానీ మేము అడిగిన ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పట్లేదు మేము అడిగిన వేటిని కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఈడీ కూడా సిట్ మీద చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మరి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ అంశం అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అంశం అయితే మారింది కానీ విచారణ కూడా అంతే సంచలనంగా ఉంటుందా ఉండబోదా అంటే కూడా నీటి మీద బుడగలెక్కనే అయిపోతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ సిట్ కస్టడీలోకి వీళ్ళను సుస్మిత భర్త సాయి లౌకిక్ ను తీసుకున్న పరిస్థితి ఒక అంశం అయితే మరి ఏఈడికి ఎందుకు అంశాలు చెప్పరు అంటూ కూడా మరో అంశం కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరో అంశం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద దేశవ్యాప్తంగా చర్చనీయాంశం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు కొత్తగా 11,000 దాటిన కరోనా కేసులు మరో 29 మరణాల నమోదు అంటూ కూడా ప్రధానంగా చూస్తున్నాం పూర్తి స్థాయిలో దేశంలో కరోనా కేసులు అయితే పూర్తి స్థాయిలో అయితే పెరుగుతున్న అంశాన్ని అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తిగా కూడా కనబడిన అంశాన్ని చూడొచ్చు ఇక అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఇక ప్రధాన బ్యానర్ ఐటమ్ అయితే ఒకసారి చూద్దాం ఇక ఇదే మనకు పూర్తి స్థాయిలో మనం రాసుకొచ్చిన తమిళకు సంబంధించి ఇదే ఒకసారి అయితే చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు 16న హాజరు కావాలని ఆదేశాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది దీంట్లో ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంపై ఇటీవలే జైల్లో ఉన్న సుఖే చంద్రశేఖర్ దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు అందులో ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా కూడా తన లేఖలో పేర్కొన్నారు ఇక ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాటింగ్ చేసినట్లుగా కొన్ని స్క్రీన్ షాట్లను సైతం జైలు నుంచే తన లాయర్ ద్వారా బయటకు విడుదల చేశారు ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి కొనసాగుతుంది అయితే ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం
లికర్ స్కామ్ లో కీలక మలుపు తిరుగుతుంది ఢిల్లీ లికర్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. April 16వ తేదీన విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసులలో సిబిఐ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులలో దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్సీలు పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. పలువురిని ఈడీ విచారించింది. మార్చిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేసింది సిబిఐ. మనీష్ సిసోడియా షార్ట్షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండడంతో ఇప్పుడు ఆయన్ను విచారించాలని సిబిఐ నిర్ణయించింది. మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా ఈ నోటీసులు జారీ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. April 16వ తేదీన ఆదివారం ఆయన విచారణ హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇక సీఎం స్థాయి వ్యక్తిని 100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో పాత లిక్కర్ పాలసీని అమలవుతుంది. మరో 6 నెలలు పాత లిక్కర్ పాలసీని కొనసాగిస్తూ ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలు అన్నింటినీ ఆ క్రమంలో కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు జారీ చేయడం, 16వ తేదీన విచారణకు రావాలని, 14వ తేదీన సమన్లు పంపించడం దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది అంటూ కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ లిక్కర్ స్కామ్ లో చాలా కీలక మలుపు అయితే తిరిగిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి టార్గెట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఆ చాలా అంశాలకు సంబంధించి చదువుకున్న వ్యక్తి రాజకీయాలు చేస్తే అభివృద్ధి జరుగుతుందని ఎంత క్లారిటీగా మనం నమ్ముతామో, చదువుకున్న వ్యక్తి కూడా ఏదైనా స్కాములు చేస్తే అది దొరకకుండా జరుగుతుంది అనేది కూడా మనం అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఈ అంశాన్ని నేను ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నా అంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి సుఖే చంద్రశేఖర్ ఏ విధంగానైతే లేఖలు రిలీజ్ చేసిండో, ఏదైతే వాట్సాప్ స్క్రీన్ షాట్లకు సంబంధించి ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీల వ్యవహారంపై నోటీసులు ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ భారతదేశంలో కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. దాంతో పాటుగా ప్రధాన అంశానికి సంబంధించి ఏంటి అంటే, ఇప్పటి వరకు దేశంలో సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్ ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందా లేదా అంటే 100కు 1000% మారింది. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రికే అరవింద్ కేజ్రీవాల్కే లేక సిబిఐ నోటీసులు ఇస్తే మరి ఎమ్మెల్సీ కవిత పరిస్థితి ఏంటి అనేది చాలా మంది కూడా అడుగుతున్న పరిస్థితి. ఎమ్మెల్సీ కవితను మరి ఏ విధంగా నోటీసులు ఇస్తారా, సిబిఐ ఎట్లుండబోతుంది సుఖే చంద్రశేఖర్ కంటే, పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలను సమకూర్చుకున్న తర్వాత ఒక్కొక్కరిని కూడా అరెస్టు దిశగా అడుగులు వేస్తుంది అనేది ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా మీరు చూస్తున్నారు ఏంటి అంటే, ఇక్కడ జరుగుతున్న 2 అంశాలు ఏంటంటే, 100 కోట్ల లావాదేవీలకు సంబంధించి విచారించడం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే తప్పు ఎవరు చేసినా రాజ్యాంగబద్ధంగా ఒకటే రకంగా ఉంటుందని మనం చెప్పుకుంటూ వచ్చినాం. కానీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారడం, దాంతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్ పాలసీ అనేది ఇప్పుడు ఢిల్లీలో ప్రస్తుతం మాత్రం పాత పాలసీ కొనసాగుతుంది. ఇన్నాళ్ళు ఏం జరిగేది అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అక్కడ మద్యం అమ్మకాలు జరిగేది, అదే కొనసాగుతుంది. కొత్త పాలసీ అంటే ప్రైవేట్ భాగస్వామ్యాలకు అప్పగించడం జరిగింది. అడుగడుగున ప్రతి 100 మీటర్ల చొప్పున కూడా ఏంది బార్ అండ్ రెస్టారెంట్స్ వైన్స్లు వచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు కొత్త పాలసీని మళ్ళొకసారి రద్దు చేసి మరో 6 నెలలు పాత పాలసీ ఉంటుంది అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మరి లిక్కర్ స్కామ్ లో మరొక కీలక నేత కూడా అరెస్ట్ కాబోతున్నాడు. త్వరలో సిబిఐ నోటీసులు కూడా రాబోతున్నాయనేది తాజా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటి వరకైతే మీరు చాలా మంది కూడా ఎవరు అంటే ఒకరే ఒక అంశాన్ని అయితే మీరు తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది. ఎవరు మహా అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరు ఈ లిక్కర్ పాలసీలలో చాలా వరకు చూసారు. కానీ ఈ ఎమ్మెల్సీ కవితతో పాటుగా తెలంగాణలో మరొక కీలక నేతకు సంబంధించి మరో రకంగా కూడా నోటీసులు రాబోతున్నాయి అంటే ఒక చర్చనీయాంశంగానే మారుతుంది. తెలంగాణ పరువంతా బజార్ పాలు చేస్తున్నారని తెలంగాణ సమాజం గగ్గోలు పెడుతుంది. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పరిపాలన ఎట్లుంది ఏం కథ అంటే తెలంగాణ యావత్తు కూడా తెలుసు. కానీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడున్న పరిస్థితులలో ఎమ్మెల్సీ కవితకు మరొక మారు నోటీసులు వస్తాయా, సిబిఐ ఏ విధంగా ఆ రంగంలోకి దిగుతుంది, దాంతో పాటు ఈడీ అధికారులు ఎలాంటి వ్యూహాత్మకంగా వెళ్తారు, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ కే నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఇక్కడ ఏంటి అంటే, కేవలం వాట్సాప్ స్క్రీన్ షాట్లను ఆధారంగా చేసుకుని సుఖే చంద్రశేఖర్ ఏదైతే ఆ లేఖలు రిలీజ్ చేశారో తన అడ్వకేట్ ద్వారా వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు
కుట్రకుప్యాలకు సంబంధించి ఈ అరవింద్ కేజ్రీవాల్కైతే నోటీసులు ఇచ్చిన పరిస్థితి కొనసాగుతుంది. అంటే కేవలం 100 కోట్ల రూపాయలతోని ప్రధానంగా కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చినట్లయితే ఈ 100 కోట్ల వ్యవహారంపైన విచారణ సిబిఐ ఏ విధంగా జరుగుతది అనేది మరో అంశం. ఈ సిబిఐ నోటీసులను 14వ తారీఖు నిన్నటి రోజున అందిస్తే 16వ తారీఖు విచారణకు రావాలని చెప్తే ఈ 16వ తారీఖు రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ వస్తాడా? ఎందుకంటే ఇదే ప్రభుత్వంలో రాజీనామా చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ప్రస్తుతం జైల్లో కొనసాగుతున్న పరిస్థితి. ఆయన ఇచ్చిన వాంగ్మూల ఆధారంలో కూడా సిబిఐలో చార్జ్షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఒక స్కామ్ కు సంబంధించి బయటపడ్డ స్కామ్లు దాదాపుగా 100 కోట్ల రూపాయల, ఇది 1000 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఇక బయటపడని స్కామ్లు ఏ విధంగా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి అనే విషయాన్ని ఒక్కసారి చూడొచ్చు. అంటే ఇప్పుడు జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ హోదాలోకి వచ్చినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఏ విధంగా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి. అంటే రాష్ట్ర దేశ రాజకీయాలలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ లిక్కర్ స్కామ్, అసలు వాస్తవికంగా ఈ లిక్కర్ స్కామ్ కు రెండో ఒక ఏంటంటే పెద్ద ఏంది పెద్ద ఒక అఘాతం, అంటే ఒక లోయలో నుండి బెంగాల్ బయటపడింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ హైదరాబాద్ నుండి ప్రస్తుతం లిక్కర్ స్కామ్ ప్రారంభించిన తర్వాత దీని కేంద్రంగా ఢిల్లీ ఉండొద్దు, ఢిల్లీ నుంచి అలాంటి ఏది జరగొద్దు అని చెప్పేసి దీన్ని హైదరాబాద్ నుంచి నడిపించారు. ఆ తర్వాత ఢిల్లీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ ప్రకంపనలు లేపుతున్నాయి. అయితే వాస్తవికంగా ఇది పంజాబ్ కూడా చేరాల్సిన అంశం. పంజాబ్ లో కూడా లిక్కర్ స్కామ్ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నాలు, ఆ తర్వాత మెల్లగా ఇక్కడ నుంచి బెంగాల్ కూడా ప్రయత్నం జరిగే అవకాశం ఉండే, కానీ ఇవన్నీ దెబ్బగొట్టిన అంశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న అంశాలలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బెంగాల్ కూడా వెళ్ళాలి, పంజాబ్ కు సంబంధించి కూడా జరగాల్సిన అంశాలు. ఇంకొక అంశం ఏంటంటే మన దేశ యువతను నాశనం చేయడానికి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నుంచి హర్యానా కావచ్చు, లేకపోతే ఇటు పంజాబ్ కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో యువతను పెడదారి పట్టేయడానికి డ్రగ్స్, ఇతరత్ర మాంద్రిక ద్రవ్యాలను కూడా అమ్ముతున్నట్టుగా గతంలో వార్తలు కోకొల్లలుగా కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ దేశ రాజధానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటే 100% కరెక్టే. ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే ఈ లిక్కర్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ముఖ్యమంత్రులారా, ఢిల్లీలలో మనం యొక్క దేశ పరిపాలనకు సంబంధించి ప్రధానమంత్రిది కావచ్చు, లేకపోతే అక్కడ రాష్ట్రపతిది కావచ్చు, లేకపోతే అనేక ఆ పేరున్న సంస్థలు, అంటే దేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి పేరున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో, సిబిఐ కానీ, సిబిఐ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, ఇతరత్ర పార్లమెంట్ కానీ, లేకపోతే అన్ని సుప్రీంకోర్టు కానీ, ప్రధాన సంబంధించిన అన్ని కూడా ఢిల్లీలోనే ఉంటాయి. ఆ ఢిల్లీలలో ఉన్న సంస్థలలో లిక్కర్ పాలసీని అమలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక అంశం. అంటే విదేశాల నుంచి వచ్చిన వారి కోసం ఆల్రెడీ ఏం చేశారంటే ప్రభుత్వం నుండి ఈ లిక్కర్ పాలసీ అమ్మకాలకు సంబంధించి మనం చూసాం, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వ్యూహాత్మకంగా అంతుచిక్కని విధంగా కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత తెలంగాణలో ఎవరున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం కూడా మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. మరి లిక్కర్ స్కామ్ లో ఏముంటది, ఎట్లా జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి మిత్రులు. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ నోటీసులు ఒక ముఖ్యమంత్రికే వచ్చినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరో కీలకమైన వ్యక్తి, ఈ రాష్ట్రంలో పేరున్న బడా నేత, ఆయనకు కూడా మరికొన్ని రోజులలో కూడా నోటీసులు రాబోతున్నాయి. మహా అంటే ఇవాళ 8వ తారీఖు అంటే 15వ తారీఖు మరొక, నాకు తెలిసి బహుశా మే 1వ వీక్ లోకి మాత్రం పూర్తి స్థాయిలో మరొక కీలక నేత కూడా తెలంగాణలో లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నారు అంటూ కూడా అతనికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫేస్ టైం కాల్లో మాట్లాడారా లేదా, ఈడీ మాత్రం సిబిఐ చాలా లోతుగా విచారణ చేస్తుంది. దీనికి సంబంధించి ఏంటంటే ఆ తీగ లాగితే డొంకంతా బయటపడ్డట్టు ఒక్కొక్కటిగా జరుగుతుంది. ఇప్పుడు అభిషేక్ బోయిన్పల్లి కానీ, శరత్ చంద్ర కానీ, మాగుంట శ్రీనివాల్ కానీ, మాగుంట రాఘవ కానీ, బుచ్చిబాబు కానీ, కవిత కానీ, లేకపోతే శరత్ చంద్ర కానీ, నాయర్ కానీ, వీళ్ళందరికీ సమీర్ మహేంద్ర కానీ, లేకపోతే అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానీ, ఇప్పుడు సుఖే చంద్రశేఖర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిని పూర్తి స్థాయిలో అరెస్టు చేసిన దాఖలాలు అయితే కనబడ్డ పరిస్థితి కనబడ్డాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులను అయితే మనం ఓవరాల్ గా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం. మరో అంశానికి సంబంధించి నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి సంబంధించి ఉత్సవంలా కొనసాగింది. ఇక్కడ కేసీఆర్ ఒక కొత్త నినాదాన్ని కూడా ఇచ్చింది, ఇది విగ్రహం కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కొనసాగింది. దానికి సంబంధించి ఒక్క అంశాన్ని మాత్రం చాలా క్లియర్ కట్ గానైతే